అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో కుంజమ్మ జీవితంలోకి సదాశివం ఎలా వచ్చాడో విన్నాం. వారి పరిచయం ఎలా సాగుతోందో విందామా? కథ ఇలా కొనసాగుతుంది. అమ్మా, నేను సర్దుకుంటూ ఉంటాను కాని నువ్వెళ్ళి వయోలిన్ మాస్టర్ గురించి కనుక్కురా అమ్మా, చాలా ఆదుర్దాగా చెప్పింది సుబ్బులక్ష్మి. బొంబాయిలో సంగీత సమారోహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య బొంబాయి నుంచి ఒక నిర్వాహకుడు మద్రాసుకు వచ్చి మరీ కచేరీలు కుదుర్చుకుని వెళ్ళాడు. వాటిల్లో బాల నృత్యం, బృంద, ముక్త కచేరీలతో పాటు సుబ్బులక్ష్మి కచేరీలు కూడా ఉన్నాయి. అన్ని ప్రదర్శనల తేదీలు, వేళలు తెలుపుతూ కరపత్రం కూడా తయారు చేసి పంపారు. ఈరోజు ముంబాయికి బాల, ముక్త, బృంద, జయమ్మ ఇంకా చాలా మంది పక్కవాద్య కళాకారులతో రైల్లో ప్రయాణం. సుబ్బులక్ష్మి వయోలిన్ మాస్టారు బండి మాట్లాడుకుని ఇంటికి వచ్చి తనని కూడా తీసుకుని స్టేషన్కి వెళ్లేటట్లు మాట్లాడుకున్నారు అంతకు ముందు రోజు. కానీ ఈరోజు రైలు స్టేషన్కు వెళ్లే వేళ మించిపోతోంది, కానీ మాస్టర్ రాలేదు. పక్కవాద్య కళాకారులు లేకుండా వచ్చి అక్కడ నిర్వాహకులని ఇబ్బంది పెట్టొద్దు అని ముందే గట్టిగా చెప్పాడు బొంబాయి నుంచి వచ్చిన మనిషి. హడావిడిగా షణ్ముఖపడి వయోలిన్ మాస్టర్ ఇంటికెళ్ళింది. గంట తర్వాత తిరిగి వచ్చి ఇల్లు తాళం వేసి ఉందని చెప్పింది. ఇక చేసేదేమీ లేక ఎదురు చూస్తూ కూర్చున్నారు వాకిల్ దగ్గర. ఇంకా రైలు వేళ దాటిన తర్వాత ఈడ్చుకుంటూ లోపలికి వచ్చారు. బొంబాయిలో లేక లేక వచ్చిన అవకాశం. కాసేపటి తర్వాత ధనమ్మ కూతురు కామాక్షమ్మ వచ్చింది. ఏంటి కుంజా, నువ్వు రాలేదే బండెక్కడానికి? అందరూ ఎంతగా చూశారో నీకోసం. దీని వయోలిన్ మాస్టర్ రాలేదు కామాక్షి, నీరసంగా చెప్పింది షణ్ముఖబడు. అయితే ఏమైంది, ముందు కుంజా వెళితే ఎవరో ఒకళ్ళని సర్దుబాటు చేసేవాళ్ళం, లేకపోతే ఆ మాస్టరే రేపటి బండి ఎక్కేవాడు. ఆ పని చెయ్యాల్సింది కామాక్షి, కానీ నేను మాస్టర్ కోసం ఆయన ఇంటికి వెళ్ళాను. ఇక్కడేమో కుంజా ఒక్కతే ఉండిపోయింది. సరే, రేపు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ మాస్టర్ వచ్చినా రాకపోయినా కుంజాని రేపటి బండి ఎక్కించు, లేకపోతే అక్కడ మాట పోతుంది అని చెప్పి బృంద, ముక్త తల్లి అయిన కామాక్షి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ప్రొద్దున్నే మళ్లీ వయోలిన్ మాస్టర్ ఇంటికి వెళ్ళొచ్చారు. ఇంటికి తాళం వేసింది. పక్కింట్లో వాళ్లు ఊరెళ్లారని చెప్పారు. ఇంటికి వచ్చారు. తల పట్టుకుని కూర్చున్నారు. బొంబాయి ఎలాగైనా సరే వెళ్ళాలి, లేకపోతే అక్కడ వాళ్లకు బృంద, ముక్త అనే మద్రాసులో పాడే అమ్మాయిలు అనుకుంటారు. కుంజా గురించి తెలియకుండా పోతుంది అనుకుంటూ ఉంది షణ్ముఖబడుగు. ఆనంద్ విఘటన్ ఆఫీసులో సదాశివం రెండు చేతులు రెండు చెంపల మీద పెట్టుకుని ఉన్నాడు. ఏంటి సదాశివం అలా ఉన్నావు? అడిగాడు కృష్ణమూర్తి. పంటి నొప్పి కృష్ణమూర్తి, భరించలేకపోతున్నా, చాలా నొప్పి. అయితే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. వద్దులే, పంటి కింద లవంగం పెట్టుకుని చూస్తా. పంటి డాక్టరు మంచి అతను. పురసవాక్కం పేరు వినగానే ఒక దవడ మీద చేయి తీసేశాడు. సరే కృష్ణమూర్తి, వెళ్ళొస్తాను అంటూ బయటికి పరిగెత్తాడు. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే ముందు సుబ్బులక్ష్మి ఇంటికి వచ్చాడు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ దిగాలుగా కూర్చుంటే దవడ మీద ఒక చేయి పెట్టుకుని కష్టపడి అడిగాడు, ఏమైంది? అంతా చెప్పుకొచ్చింది షణ్ముఖబడు. ఎట్లాగైనా ఈ సాయంత్రం బండికి బొంబాయి వెళ్లాలి బాబు, మా మాస్టర్ అంతులేదు. ఇప్పుడు దీన్ని ఎవరు తీసుకెళ్తారు? అక్కడంతా ఖరారైపోయింది. ఒక కళాకారిని మాట ఇచ్చి తప్పిందంటే ఎంత తలవంపు, ముగించింది షణ్ముఖబడు. సదాశివం వెంటనే దవడ మీద చెయ్యి తీసేశాడు. ఇప్పుడు ఏ నొప్పి తెలియడం లేదు, మొహం వెలిగిపోతోంది. వెంటనే అవకాశం దొరకపుచ్చుకున్నాడు. షణ్ముఖం గారు, నేను తీసుకెళ్తాను కుంజాని బొంబాయి. నువ్వా బాబు? మీరేం భయపడకండి, నేను తీసుకువెళ్ళి బాలా దగ్గర దింపి ఇంకో వయోలిన్ మాస్టర్ దొరికేదాకా అక్కడే ఉండి కుంజాని జాగ్రత్తగా తీసుకొస్తా, భరోసా ఇచ్చాడు సదాశివం.
తనకి కావలసిన అన్ని భరోసాలు ఇచ్చాడు సదాశివం. బాలా దగ్గర దించుతానన్నాడు, వయోలిన్ మాస్టర్ని వెతికి పట్టుకొస్తా అన్నాడు, జాగ్రత్తగా తీసుకొస్తానన్నాడు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేవు. సరే కుంజ, నువ్వింకా సదాశివం మామతో బయలుదేరమ్మా. మామ? సుబ్బులక్ష్మి, సదాశివం ఇద్దరు షణ్ముఖవాడి వైపు చూశారు. మామ అని పిలవమని చెప్పడంలో కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్న చందాన ఉభయతారక మంత్రం జపించింది షణ్ముఖవడివు. నువ్వు నా తమ్ముడివి, అది నీ అక్క కూతురు, జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకురా అని పైగా నర్మగర్భంగా ఒక తాయిలం వేసింది. నా తమ్ముడిగా నీకు నా కూతుర్ని చేసుకునే అర్హత ఉంది, కాని ఆ సంగతి తర్వాత చూసుకుందాం అని. ఆ నిగూఢ అర్థాన్ని, తక్షణ కర్తవ్యాన్ని వెంటనే గ్రహించాడు సదాశివం. సుబ్బులక్ష్మి వయోలిన్ మాస్టారు ఏ క్షణానైనా ఊడిపడి చిక్కిన అవకాశాన్ని చేజారుస్తాడేమో అని అనుకుంటూ వెంటనే సుబ్బులక్ష్మిని తీసుకుని బయలుదేరాడు సదాశివం. బొంబాయిలో బాలా దగ్గర సుబ్బులక్ష్మిని వదిలి ఊరంతా వాకబు చేసి పరుర్ సుందరం అయ్యర్ అనే ఒక గొప్ప వయోలిన్ విద్వాంసుడి పెద్ద కొడుకు అయిన పరూర్ అనంతరామన్ అయ్యర్ను వయోలిన్ వాయించడానికి ఏర్పాటు చేశాడు. కచేరీ చక్కగా పూర్తి చేయించి వెనక్కి ప్రయాణమై జాగ్రత్తగా సుబ్బులక్ష్మిని ఇంటికి చేర్చాడు సదాశివం. ఆరవ రోజు కూతుర్ని చూసుకుంది షణ్ముఖవడివు. కుంజ, నా చిన్ని మారాణి వచ్చావా అమ్మా అంటూ కావలించుకుంది. ఎలా జరిగిందమ్మా కచేరీ? ఇంతకీ వయోలిన్ ఎవరు వాయించారు బాబు అంటూ సదాశివం వైపు తిరిగింది. అంతా బాగా జరిగిందండి, పరూర్ అనంతరామన్ అయ్యర్ అని. పరూర్ సుందరం గారు అబ్బాయా అని షణ్ముఖవడివే అడిగింది. అవును, వాళ్ళ అబ్బాయినే కుదిర్చా కుంజాకి. చాలా గొప్ప పనిచేశావు నాయన. బొంబాయి ముచ్చట్లన్నీ అయిన తరువాత సదాశివం ఇంటిదారి పట్టాడు. సుబ్బులక్ష్మి ఇల్లు దాటి బజార్లోకి అడుగు పెట్టగానే రెండు చేతులు అబ్బా అంటూ దవడ మీదకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 6 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే పంటి నొప్పి మొదలైంది సదాశివానికి. సుబ్బులక్ష్మి పక్కనున్నంతసేపు ఎలాంటి నొప్పులు లేవు. వెంటనే పురుషవాక్కం పంటి డాక్టర్ ఇంటితో పట్టాడు. మద్రాసులో 1936వ సంగీత సభల కాలం దగ్గరలోకి వచ్చింది. శక్తివేల్, మణి మద్రాసు చేరుకున్నారు. ఇప్పటికీ దాదాపు 15 సంగీత సభలున్నాయి మద్రాసులో. ఒక్కొక్క సభలో కచేరీ చేసుకుంటూ వస్తుంది సుబ్బులక్ష్మి. సదాశివం దగ్గరుండి తీసుకెళ్తున్నాడు అన్ని సభలకి. అడిగినా అడగకపోయినా సలహాలు ఇస్తున్నాడు. అవి అతి విలువైనవి, వాటిని పాటించి తీరాల్సిందే. ఎలాంటివంటే, కుంజ ఇది ధనుర్మాసం, ఆండాల్ తిరుప్పావే పాడు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కాంగ్రెస్ వారి సదస్సుల్లో కూడా సుబ్బులక్ష్మి కచేరీ చేసింది. ఈ కచేరీ పూర్తిగా సదాశివం కనుసన్నల్లోనే చేసింది. సదాశివం చెప్పినట్లు దేశభక్తి గీతాలే పాడింది. బాల జయమ్మ జనగణమన అప్పటికి భారతదేశ జాతీయ గీతంలా ప్రకటింపబడని బెంగాలీ దేశభక్తి గీతానికి అభినయం ఏర్పరచుకుని ప్రదర్శించారు. ఈ సమావేశాల్లో సుబ్బులక్ష్మి కుటుంబమంతా సదాశివానికి కాంగ్రెస్ వాదుల్లో ఉన్న పరపతిని కళ్లారా చూశారు. కాలమహిమో, సుబ్బులక్ష్మి పాటమహిమో, సదాశివం మహిమో ఈసారి మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కూడా అవకాశం ఇచ్చారు. సుబ్బులక్ష్మి గాత్ర కళాకారిణిగా ఇంకో అమూల్యమైన సభల పర్వాన్ని తన ఖాతాలో వేసుకుంది. పేరున్న కర్ణాటక సంగీత కళాకారుల పట్టికలో చేరింది. ఈ సమయానికి ఇటు దక్షిణ భారతదేశంలోనైనా ఉత్తర భారతదేశంలోనైనా ఆడవారిలో గాన నృత్య ప్రదర్శనలు ఇచ్చే కళాకారిణులు అంటే దేవదాసి కుటుంబాలకు చెందిన మహిళలే. 10 మందిలో 8 మంది వాళ్లే. ఉన్నత వర్గానికి చెందిన కళాకారిణులు అతి తక్కువ మంది మాత్రమే. అతి ఉన్నత వర్గానికి చెందినవారు ఇంకా తక్కువ. రుక్మిణీదేవి ఈ కోవకు చెందుతుంది. మధ్యతరగతిలో కాస్త అభిరుచులు ఉన్న తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు సంగీతం నేర్పిస్తే అది కేవలం ఇంట్లో పాడటానికే,
బయట 10 మంది ముందు పాడటానికి ఏ మాత్రం కాదు. ఇంటి ఆడపిల్లలు అలా చేస్తే బరువు పోయినట్లే లెక్క. కాని పట్టమ్మ అనే బ్రాహ్మణ పిల్ల ఈ పరిస్థితులకు మినహాయింపు. కాంచీపురం నాయనా పెళ్ళై కంచిలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుపుతూ త్యాగరాజ కృతుల పాటల పోటీ పెట్టగా 8 ఏళ్ల పట్టమ్మ మొదటి బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత రోజు ఒక దినపత్రికలో పట్టమ్మ బొమ్మతో సహా వార్త ప్రచురించారు. అది చూసి పట్టమ్మ తండ్రి పెళ్లి కావలసిన పిల్ల బొమ్మ పత్రికల్లో వేసి ఇంటి పరువు తీస్తారా అని అరుచుకుంటూ పంచపైకి ఎగకట్టుకుని దినపత్రికల మీదకి దండయాత్రకి దిగిపోతూ ఉండగా 10 మంది దాకా కంచి పొరజనులు పూలు పళ్ళు పట్టుకుని ఎదురయ్యి పట్టమ్మని పొగిడి పొగిడి అమ్మాయికి ఇంకా బాగా నేర్పి కచేరీలు ఇప్పించాలని చెప్పి వెళ్లారు. వారి స్పందన చూసి పట్టమ్మ తండ్రి తన ఆలోచనలు మాని పట్టమ్మను పాటల్లో పైకి తీసుకొచ్చే పనికి పూనుకున్నాడు. పెళ్లి ఆలోచనలు ఇక 10 ఏళ్ల అవతలికి పారేశాడు. ప్రతిభ ఎంత దాద్దామన్నా దాగదు, బయటకు వచ్చి గుబాళిస్తూనే ఉంటుంది. పట్టమ్మ తండ్రి సంఘం కట్టుబాట్లకి లోబడి తన భార్య గొంతు ఇంటి బయటికి వినిపించకుండా విజయవంతంగా నొక్కిపెట్టగలిగాడు. కానీ కూతురు విషయానికి వచ్చేసరికి ఎటూ తేల్చుకోలేకపోయాడు కొన్నాళ్ళు. తేల్చుకోలేకపోయింది కూతురికి ప్రతిభ ఉందా లేదా పాడగలదా లేదా అని కాదు, తన కూతురు అందరి ముందు ఇంటి బయట పాడాలి, మగవాళ్ల ముందు పాడాలి, సంఘం నొసలు చిట్లిస్తుంది, చెవులు కొరుక్కుంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి సుబ్బులక్ష్మికి లేదు. పుట్టింది మొదలు నోరు విప్పిందే అదనగా గాన సౌరభాలు వ్యాపింపచేసింది. మగవారి ముందు పాడటం, మగవారి కోసం పాడటం దేవదాసి ఇండ్లల్లో వారి ఆడపిల్లలకు నేర్పే మొదటి పాఠాలు. దేవదాసీల వృత్తి ధర్మాన్ని కూతురు చేత పాటింపచేస్తూ ఈ 1937 తొలి రోజుల్లో ధనవంతులు ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ పోషకులైన చిన్న యలమందయ్య శెట్టి ఇంట్లో కచేరీ ఇప్పిస్తుంది షణ్ముఖబడుగు. కీల్పాక్లో లాన్ స్టీఫాన్ అనే ఇంగ్లీష్ పేరుతో 4 ఎకరాలలో పెద్ద పెద్ద పూల తోటల మధ్య ఉన్న బ్రహ్మాండమైన ఈ బంగ్లా 3 అన్నదమ్ముల తెలుగు కోమటి శెట్టి ఉమ్మడి కుటుంబం. ఆ పెద్ద బంగ్లాలో పట్నంలోని ఒక గాన సభంత గదిలో సుబ్బులక్ష్మి కచేరీ చేస్తుంది. చుట్టూ అన్నదమ్ములు, వారి చుట్టాలు, స్నేహితులు అంతా మగవారే. ఆడవాళ్లు పక్కనున్న గదిలో నుంచి వింటూ అప్పుడప్పుడు తొంగి చూస్తున్నారు. జార్జ్ టౌన్ లోనున్న ధనమ్మ కుటుంబాన్ని, వారి కళలను అమితంగా ఆరాధించి వారిని పోషిస్తూ ఉండే తెలుగు కామెడి సెట్ల కుటుంబం ఒకటి షణ్ముఖబడుకి ఈ యలమందయ్య శెట్టి కుటుంబాన్ని పరిచయం చేసింది. పట్నం వచ్చింది మొదలు ఈ తల్లి కూతుళ్లకు కచేరీ అవకాశాలు కల్పిస్తున్నారు వీరు. దేవదాసి జీవిత పరిణామ క్రమంలోని తరువాతి ఘట్టం కోసం షణ్ముఖబడుగు ఈ కుటుంబం నుంచి ఆశిస్తున్నది. కూతురు చేత ఇక్కడ కచేరీ ఇప్పిస్తున్నది కూడా అందుకే. చిక్కని ప్రాయం, చక్కని రంగు, కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళు కట్టిపడేస్తాయి. నిర్మలమైన మోహం. మన్మధుడు వదిలిన శరీరం కాదు కాని చక్కని కుదురైన ఆడపిల్ల. ఆ పైన దేవదాసి, అక్కడున్న వాళ్ళంతా తదేకంగా చూస్తున్నారు సుబ్బులక్ష్మిని. ఎప్పుడు చేరిందో కాని సుబ్బులక్ష్మి పైట నిండుగా భుజాల చుట్టూ చేరింది. అక్కడున్న మగవారికి దేవదాసులు కొత్త ఏమీ కాదు, కాని ఈ దేవదాసి కొత్తగా కనిపిస్తుంది. అమ్మాయిలాగా హారం చూపిస్తే అటువైపు పరిగెత్తే ఆలోచనలు లేవు. రాజంలాగా మగతోడు కోసం ప్రాకులాట లేదు. ఆఖరికి రంగనాయకిలాగా నన్ను మీ పంచం చేర్చుకుంటే చాలు, నాకు బ్రతుకు తెరువు దొరుకుతుంది అనేలా కూడా లేదు. మరి ఈ అమ్మాయి ఏంటి?
కళ్ళతోనే ఆకర్షిస్తుంది, ఆ కళ్ళతోనే అడ్డు చెప్తుంది. అలా కూతుర్ని గమనిస్తున్న వాళ్లని షణ్ముఖబడువు గమనిస్తూ ఉంది. కచేరీ పూర్తి చేసుకుని భారీ కానుకలతో ఇంటికి చేరారు. అక్కడ సదాశివం వీళ్ల కోసం ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నాడో. ఎక్కడి నుంచి వస్తున్నారు అని కోపం, అసహనం అణుచుకుంటూ అడిగాడు. యలమందయ్య శెట్టి గారింట్లో కచేరీ చెప్పింది షణ్ముఖబడువు. వాళ్ళింట్లో ఎందుకు? చేతిలో కళ పెట్టుకుని ఖాళీగా ఉంటే మా కడుపులు ఎలా నిండుతాయి బాబు అంటూ తలుపు తీసి సదాశివాన్ని లోపలికి ఆహ్వానించింది. ఇంట్లో కాస్త సర్దుకుని కూతురితో అంది, కుంజ బజార్లో కొట్టుకెళ్లి కాస్త బియ్యం తీసుకురా అమ్మా, నిండుకున్నాయి, ఇప్పుడు వండటానికి ఏమీ లేవు. సుబ్బులక్ష్మి బయలుదేరింది. కుంజ ఉండు, నేను తోడొస్తా అంటూ సదాశివం సుబ్బులక్ష్మితో బయటికి నడిచాడు. వీళ్ళు కాస్త దూరం వెళ్లగానే సదాశివం సదాశివం వెనక నుంచి కృష్ణమూర్తి రిక్షా దిగి కేకలు పెడుతున్నాడు. ఏంటి ఇక్కడిదాకా వచ్చాడు అనుకుంటూ, కుంజ నువ్విక్కడే ఉండు, ఇప్పుడే వస్తా అంటూ కృష్ణమూర్తి దగ్గరకు వచ్చాడు. ఏంటి ఇటొచ్చావు అని అడిగాడు కాస్త చికాకు పడుతూ. మీ ఇంటికి వెళ్లం కంటే ఇటు వస్తేనే ఉంటావని కవ్విస్తూ చెప్పాడు కృష్ణమూర్తి. పనేంటో అసహనంగా అడిగాడు సదాశివం. వాసన్ నిన్ను ఉన్న ఫలాన వెంటబెట్టుకుని రమ్మన్నాడు. చాలా అర్జెంటు పనంట, ఆఫీస్ టైం అయ్యింది కదా, ఇక నేను రాను, నీకు కనిపించలేదని చెప్పు అరిచాడు సదాశివం. కాదు సదాశివం, ఇది నిజంగా అర్జెంటు పని, అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చా, నువ్వు రావాలి మెత్తబడ్డాడు సదాశివం. సరే ఆగు, పచారీ కొట్టుకెళ్లి కొనిచ్చొస్తా. అవ్వాళ్ళు కొనుక్కోలేరా? ఎలా, తల్లి కూతుళ్ళు ఇద్దరే ఉన్నారు, పైగా చీకటి పడింది. ఏ చీకటి పడితే తల్లి కూతుళ్ళ కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయా? సదాశివం ఒకసారి అన్నమాటలను గుర్తు చేస్తూ మళ్లీ కవ్వించాడు కృష్ణమూర్తి. కోపం అణుచుకొని ఇప్పుడే వస్తా, ఇక్కడే ఉండు అని సుబ్బులక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. సుబ్బులక్ష్మి దగ్గరుండగా, సదాశివం మీ ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిందా? కృష్ణమూర్తి కేకబెట్టాడు. ఒక్క ఉదుటిన కృష్ణమూర్తి దగ్గరకొచ్చాడు సదాశివం. చొక్కాకున్న గుండీలు సరిచేస్తూ, ఏంటి వీళ్ళకింకా సంగతి తెలియదు అనుకుంటున్నావా? దాస్తే దాగే విషయం కాదు కదా, వాళ్ళకి తెలుసు, నువ్విక నోరు తెరవకే అని గట్టిగా చెప్పి సుబ్బులక్ష్మి దగ్గరకు పరిగెత్తికెళ్ళాడు. చాలా రోజుల నుంచి షణ్ముఖబడువు శెట్టిగారి నుంచి తీపి కబురు కోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు ధనమ్మ ఇంటి నుంచి కబురు వచ్చింది. జార్జి టౌన్ కామెడీ శెట్టికి కబురు పంపారేమో యలమందయ్య శెట్టి అనుకుని కూతురుతో సహా ధనమ్మ ఇంటికి చేరుకుంది. భోజనాలయ్యి ఆకులు నములుతూ తీరిగ్గా చాప మీద చతికిలబడ్డారు. ధనమ్మ కుటుంబం తన కూతురు గురించి ఏం కబురు చెప్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తుంది షణ్ముఖబడువు. ఆ సందర్భం రానే వచ్చింది. జయమ్మ మొదలుపెట్టింది, షణ్ముఖం కుంజాకి పోషకుడు సంగతి ఏమన్నా ఆలోచించావా? ఇప్పుడిక అదే పని మీద ఉన్నా జయమ్మ, మొన్న యలమందయ్య శెట్టి గారి ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి ఏమన్నా కబురు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. ఏంటి వచ్చేది అందుకుంది కామాక్షి. మాకు వచ్చిందొక కబురు, అందుకనే నిన్ను పిలిపించా. ఏంటది అడిగింది షణ్ముఖబడువు. కుంజాని అంటిపెట్టుకుని ఒక అతను తిరుగుతున్నాడంట, అతనేనా కుంజాకి అని అడగబోతోంది జయమ్మ. ఎవరు ఆ బికారి వెధవా? తోక తొక్కిన పావులా బుస్సును లేచింది షణ్ముఖబడువు. బికారో షావుకారో, మరీ పిల్ల పక్కనే ఉండి తిరుగుతూ ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఇక నీకు ఎక్కడి నుంచి ఏ కబురు వస్తుంది? షణ్ముఖబడువు కోపంతో ఉడికిపోతుంది. ఏవో చిన్న చిన్న సాయాలు చేస్తూ పక్కన చేరాడు. ఉన్న సంసారాన్నే మోయలేక చస్తున్నాడు.
ఈ ముష్టివాడికి బంగారంలాంటి నా కూతుర్నిస్తానా? నెమ్మది నెమ్మది, పిల్లలంతా పంచలోనే ఉన్నారు, హెచ్చరించింది జయమ్మ. సదాశివం సుబ్బులక్ష్మి కోసమే వస్తున్నాడని తెలుసు షణ్ముగుబడుబుకు. కాని కూతురు కోసం తను చూస్తున్న పోషకుల జాబితా కాదు కదా. అసలు లెక్క కూడా రాడు. అతన్ని మెల్లగా దూరం పెట్టే ఆలోచనైతే ఉంది, కాని అంతలోపలే చాప కింది నీరులాగా నష్టం చేసుకొచ్చాడు. తల పట్టుకుని ఆలోచనలో మునిగిపోయింది షణ్ముగబడివు. ఇంతలో సుబ్బులక్ష్మి గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు వెనక దాక్కుంది. వెంటనే బాలా వచ్చి, కుంజా రా బయటికి, వాడంతేలే ధనము నోట్నుంచి ఊడిపడ్డాడు, అంతే మాట్లాడతాడు, నువ్వేమి భయపడకు రా అని తలుపు చాటు నుంచి లాగుతుంది. ఏంటా అని ఆడవాళ్లంతా చూస్తున్నారు. శంకరు ఒక ఫోటో పట్టుకుని గదిలోకి వచ్చాడు. ఏరమ్మా తెల్లదొరసాన్లు ఏరి? ఎందుకురా? జయమ్మ అడిగింది. తెల్లదొరసాన్లు ఒట్టి సిగరెట్లు నోట్లో పెట్టుకున్నారు ఎలిగిద్దామని. ఏమీ అర్థం కాక తెల్లమొహాలు వేశారు గదిలో ఉన్నవాళ్ళు. ఇదిగో చూడండి అంటూ ఒక ఫోటో జయమ్మకిచ్చాడు. ధనమ్మ కూతుళ్ళందరూ ఫోటో చూశారు. ఆ బార్ లాగేసుకుని బీడీలు తాగుతున్నారంటే నోరు ఎండబెట్టింది ధనమ్మ పెద్ద కూతురు రాజలక్ష్మి. ఏం చపల బుద్ధి పుట్టిందో నీకు అంది ధనమ్మ రెండో కూతురు లక్ష్మీకాంతం. ఇది బాలా పనే, పాపం కుంజానేమీ అనకు, అది ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతుంది అంది జయమ్మ. వెంటనే తల్లి దగ్గరకు వచ్చి ఫోటో లాక్కుని, మీకు కూడా కావాలంటే చెప్పండి, ఇలాగే ఫోటోలు తీస్తా వరుసగా నిలబెట్టి, ఇక దండకా లాపండి అంటూ ఫోటోని సుబ్బులక్ష్మిని లాక్కుని వెళ్ళింది బాల. బాల సరస్వతి సుబ్బులక్ష్మి మంచి నేస్తులైపోయారు. సుబ్బులక్ష్మి బిడియం, బాల గయ్యాడితనం బాగా కుదిరింది. షణ్ముఖ బడుపుకు ఈ ముచ్చట్లేమీ పట్టడం లేదు, ఇంకా ఉద్రేకంలోనే ఉంది. ఆ చిరాకుతోనే ధనం ఇంటి నుంచి వచ్చేసింది. దారిలో తల్లిని అడిగింది సుబ్బులక్ష్మి. అమ్మా కోపంగా ఉన్నావే, నీకా ఫోటో నచ్చలేదా? ఇంకలా తీయించుకోనిలేమ్మా అంది. షణ్ముగబడువు ఏమీ మాట్లాడలేదు. ఇంట్లో కూడా పెద్దగా ఏమీ మాట్లాడలేదు తల్లి. ఇక పడుకున్నారు. షణ్ముగబడువు సుబ్బులక్ష్మి వైపు చూసింది. బంగారం, రత్నం కాదు కాదు వజ్రం, వజ్రం లాంటి నా కూతుర్ని వాడి బారిని పడనిస్తానా అనుకుంది. గట్టి నిర్ణయం ఒకటి తీసుకుని పడుకుంది. సుబ్బులక్ష్మి పొద్దున్నే లేచేసరికి అమ్మ ట్రంకు పెట్టిలో వాళ్ల బట్టలన్నీ పెడుతూ కనిపించింది. కాసేపు చూస్తూనే ఉంది. ఇంకా రెండు సంచుల్లో కూడా సామాన్లు సర్దుకుంది. అమ్మా ఎక్కడికి, అన్నీ సర్దేస్తున్నావు? లేచావా కుంజా? లే తొందరగా తయారవ్వు, మన ఊరెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎందుకమ్మా? ఇంకేం పనుందమ్మా ఇక్కడ, సభలు అయ్యాయి కదా, మళ్ళీ వద్దండి. నేను బాలాకి చెప్పలేదమ్మా. ఎవరికీ చెప్పనవసరం లేదమ్మా, మళ్ళీ వస్తాం కదా. పొద్దెక్కుతుంది, తొందరగా బయలుదేరు. తల్లి అన్నీ సర్దేసి తయారుగా కూర్చుంది. ఇక తనదే ఆలస్యం. పట్నం నుంచి వాళ్ల ఊరికి బయలుదేరారు. సదాశివం మీద ద్వేషంతో షణ్ముగబడివు, తల్లి చాటు బిడ్డగా సుబ్బులక్ష్మి. షణ్ముగబడివుకి మళ్లీ వెనక్కి వచ్చే ఆలోచన లేదు. ఈసారి సభల సమయానికైనా తప్పకుండా వెనక్కి వస్తామనే ధీమా సుబ్బులక్ష్మిది. మధురైలో అన్నం చూసుకుని అన్నతో కాలక్షేపం చేస్తూ హుషారుగా ఉంది, ఆనందంగా ఉంది సుబ్బులక్ష్మి. కొన్నాళ్ళకి వడివాంబ కూడా వచ్చింది. సుబ్బులక్ష్మికి ఆనందం రెట్టింపయింది. తల్లి మాత్రం ఏంటో ముభావంగా ఉంది. ఒకరోజు వడివాంబ వజ్రాల నగలు చూస్తూ, దీన్ని చూసన్నా తెలుసుకోవే, ఉన్న ఒక్క హారాన్ని తిరగేసి బోర్లేసి వేస్తున్నావు అంది సుబ్బులక్ష్మితో. ఇప్పుడు అర్థమైంది కాస్త. మరి పట్నం నుంచి ఎందుకు తీసుకొచ్చింది అర్థం కాలేదు.
ఆ ప్రశ్నకి సమాధానం వడిబాంబ చెప్పనుంది. తొలిపూజ వేళకే అక్కా చెల్లెళ్ళు గుడిలో దర్శనం చేసుకుని ఇద్దరూ కోనేరు మెట్ల మీద కూర్చున్నారు. అక్కకు వడిబాంబను అడగాలనుంది, పోషకుడి దగ్గర చెల్లెల పరిస్థితి ఎలా ఉందో అని. వడిబాంబకు ఆ విషయం కాకుండా అక్కకి చెప్పడానికి ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. వడిబా, చెప్పు, నువ్వెలా ఉన్నావు, ఏం చేస్తున్నావు కోయంబత్తూరులో? అడిగింది సుబ్బులక్ష్మి. ఇక నా సంగతి ఏముంది గాని, నీ సంగతి చెప్తా విను. నా సంగత ఏంటది? భయంగా అడిగింది సుబ్బులక్ష్మి. అమ్మ నీకొక పోషకుణ్ణి ఖాయం చేసింది. సుబ్బులక్ష్మి నివ్వెరబోయింది. నాకా? ఎప్పుడు? ఎలా? అసలు నాకేమీ తెలియకుండానే? నాకు అస్సలు ఇష్టం లేదని తెలిసి కూడానా? ప్రశ్నల వర్షం కురిపించింది. ఖాయమైతే అయిపోయింది, రూఢీగా చెప్పింది వడిబాంబ. నేను ఒప్పుకోకపోతే ఎలా చేస్తుంది? వడిబాంబ ఏమీ మాట్లాడలేదు. ఆ మౌనం సూటిగా గట్టిగా చెప్తుంది, పెద్ద పన్నాగం పన్నారని. చెప్పు వడివా, ఏం చేయబోతున్నారు? నేను చెప్పానని తెలియనివ్వకు, అమ్మ బాధపడుతుంది. నీకిష్టం లేదని చెప్తున్నా ఎప్పుడో ఒకసారి కచేరీ ఉందని నిన్ను తీసుకెళ్తుంది, ఇక నిన్ను అక్కడే వదిలేసి వస్తుంది. సరిగ్గా అప్పుడే తొలికిరణాల తటాకంలోని సువర్ణ కమలాన్ని తాకాయి. కాంతి విస్తరిస్తూ సుబ్బులక్ష్మి మోమో తాకే ఎర్రగా భగభగలాడుతుంది మొహం. అన్నకు తెలిసా ఈ విషయం? అన్నకు తెలీదు. ఇంట్లో వాతావరణం హఠాత్తుగా కొత్తగా ఉంది సుబ్బులక్ష్మికి. అమ్మ ఏదో ఆలోచనలో మునిగి తేలుతుంది. పట్నం నుంచి వచ్చిన దగ్గర నుంచి సాధన చేసిందే లేదు. విషయం తెలిసిన అత్తామావల నడవడి నాటకాలేస్తున్నట్లుంది. అన్న ఒక్కడే కల్మషం లేని మనసుతో మాట్లాడుతున్నాడు. కుంజా, చెల్లి, ఇదిగో నీకు హల్వా తీసుకొచ్చాను చూడు. మళ్ళీ పట్నం ఎప్పుడు వెళతావో? రా, క్యారమ్స్ ఆడదాం అంటూ చెల్లిని చక్కగా చూసుకుంటున్నాడు. అన్న ఒక్కడే ఆత్మీయుడిలాగా కనిపిస్తున్నాడు. అమ్మకి ఇంత పంతం ఎందుకు? నాకిష్టం లేదు మొర్రో అంటే వినదెందుకు? సంగీతపు ఆలోచనలతో నిండిపోయే బుర్ర ఈ ప్రశ్నలతో తొలుచుకుపోతుంది. కుంజా, రంగం ఇంటికి వెళ్దాం రామ్మా అంటూ పిలిచింది అమ్మ. సుబ్బులక్ష్మి ఆలోచనలో పడింది. వరివాను కూడా తీసుకురానా అమ్మా? సరే, తొందరగా రెండిద్దరు అంది అమ్మ వీధి తలుపుల దగ్గర నుంచుని. ముగ్గురూ అదే సందులో ఉండే రంగనాయకి ఇంటికి వెళ్లారు. రండి, కూర్చోండి అంటూ చాపపరిచింది రంగనాయకి. చూడు షణ్ముగం, ఎంత ముచ్చటగా ఉన్నారో నీ కూతుళ్ళు అంది రంగనాయకి. సన్నగా ఒక సైగ చేసింది నేస్తానికి షణ్ముగబడివు. ఇక మొదలు పెట్టింది రంగనాయకి. కుంజా, అమ్మ నీ మంచిగా చెప్తుందమ్మా. అమ్మ కుదిర్చిన చెట్టిగారి దగ్గరకు వెళ్ళు, మేమంతా ఇంతేగా బ్రతుకుతుంది. నిన్నేమైనా కొత్తగా చేయమంటాం లేదు కదా? సుబ్బులక్ష్మి వడిబాంబ మొహమొహాలు చూసుకున్నారు. రంగనాయకి ఇంకా చెప్తుంది, మనల్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరమ్మా. ఒకవేళ చేసుకున్నా రెండో పెళ్లి వాళ్లే చేసుకుంటారు. మేము నీకు చేస్తుంది అదే కదా, రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళాన్లాగా. ఇలా అయితే నువ్వు సంగీత సాధన కచేరీ బ్రహ్మాండంగా ఆపకుండా చేసుకోవచ్చు. నువ్వు అనుకున్న పెళ్లితో ఇవస్సలు కుదరవమ్మా. సంసారం ఎదగడానికే సరిపోతుంది. సంగీతంలో ఇంత ఎత్తు ఎదిగావు, దాన్ని వదిలేయకు. నాకు సంగీతం వద్దు, పెళ్లి చేసుకుని పిల్లల్నే చూసుకుంటా చెప్పేసింది సుబ్బులక్ష్మి. అంతా నిశ్శబ్దం. సుబ్బులక్ష్మి చెప్పిన మాటలకి అందరూ నివ్వెరబోయారు. వడిబాంబ రంగవైపు చూసింది. రంగ షణ్ముగవడి వైపు చూసింది. ఉక్రోషం బాధ తన్నుకొస్తున్న గొంతుతో, చెప్పానా రంగ, మొదట అనుకున్న పద్ధతే దీనికి సరైంది. సంగీతం వదిలేస్తుందిట, నా రక్తంతో పంచి ఇచ్చిన సంగీతాన్నే వదిలేస్తుందిట. ఇక అన్నీ అయిపోయాయి రంగ,
ఈ 4 రోజుల తర్వాత మంచి రోజొస్తుంది, వాళ్లు వచ్చి దీన్ని తీసుకెళ్తారంతే, నువ్వు దగ్గరుండి పంపు అంటూ కోపంగా బయటికి వెళ్ళింది. కూతుళ్ళిద్దరూ వెనకాలే వెళ్లారు. అమ్మ చెప్పిన 4 రోజులు మొదలయ్యాయి. మొదటిరోజు సంగీతం వదిలేస్తుందిట, ఎవ్వరితోనూ ప్రత్యేకంగా అనకుండా కోపంతో బాధతో నిలువెల్లా కంపించిపోయింది తల్లి. 2వ రోజున కూతుర్ని మంచి చేసుకోవడం మొదలుపెట్టింది. నీకు ఏది మంచో నాకు తెలుసు కదమ్మా, రాత్రికి కూతురికి నచ్చ చెబుతూ జోకొడుతూ నిద్రపుచ్చింది. సుబ్బులక్ష్మి సాగర గర్భంలాగా స్థిమితంగా నిశ్శబ్దంగా ఉంది. ఏమీ మాట్లాడటం లేదు, కానీ మనసు మాత్రం కల్లోల అలల తీరమే. తన తల్లి చిన్నతనంలో దేవదాసీలంటే గౌరవం ఉండొచ్చుగాక, కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చూడామణి తరం మెల్లగా కనుమరుగవుతుంది. చూడామణికే చూపెట్టారు దేవదాసీల స్థితి ఎలా ఉండబోతుందో. తన స్వానుభవాలు హెచ్చరిస్తున్నాయి. తన వయస్సు పెరిగే కొద్దీ ఇంట్లోకి మగవాళ్ళు యథేచ్ఛగా వచ్చి వెళుతున్నారు. తనింట్లో తనకే భద్రత లేదనిపించేది. ఇంటి బయట తలెత్తితే తనను తినేసే చూపులు, తల దించుకుంటే మీ నాన్న ఎవరో మీ అమ్మకన్నా తెలుసా అనే హేళన, ఇవన్నీ తన తల్లికి సమస్యగా ఎందుకు తోచటం లేదు? ఇవన్నీ తన తల్లికి ఎందుకు సమస్యగా తోచటం లేదు? ఎంత చెప్పి చూసినా తల్లికి అర్థం కావటం లేదు. ధనమ్మ చేస్తుందని, కుటుంబ ఆచారమని అదే పద్ధతిలో వెళ్తానంటుంది, కానీ మూగాంబికలాగా పద్ధతి మార్చుకున్నవాళ్లని, ముత్తులక్ష్మిరెడ్డిలాగా పద్ధతి మార్చుకోమంటున్న వాళ్ళని తల్లి పడచెవన పెడుతోంది. 21వ ప్రాయంలోకి అడుగుపెట్టిన సుబ్బులక్ష్మికి తనకు ఏం కావాలో ఇంకా నిర్ణయించుకోలేదు, గాని ఏం వద్దో గట్టిగా నిర్ణయించుకుంది. తనను ఒక మగవాడి తర్వాత ఇంకొక మగవాడు తాకడం ఇష్టం లేదు. తన పిల్లలకి తనలాగా తండ్రి ఎవరోనని బయట వాళ్ల చర్చ వద్దు. 3వ రోజుకి తల్లి తలపెట్టిన కార్యం తన నిర్ణయం తూర్పు పడమరలని గుర్తిస్తుంది. మౌనంగానే ఇంట్లో తన పనులు తాను చేసుకుపోతోంది. తల్లి ఈ మౌనం అర్ధాంగీకారం అనుకుంటుంది. మామూలుగానే అక్క చెల్లెళ్ళు గుడికి వచ్చారు. దర్శనమయ్యి కోనేరు మెట్ల మీద కూర్చున్నారు. సుబ్బులక్ష్మి గుడినంతా కలయి చూసుకుంటుంది. నా గుడి అనుకుంది మనసులో. అక్క నువ్వు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోతా, వడివాంబ మాటకి ఇటువైపు తిరిగింది. నేనెక్కడికి వెళ్తాను, నువ్వెక్కడికి వెళ్తావు? అక్కను అంతే చూస్తూ, ఇంకా వెళ్ళననే దాని మీదే ఉన్నావా? వాళ్ళు రేపో మాపో వస్తారు కదా. వెళ్ళను వడివా. మరి నువ్వు నాకొక సాయం చేస్తావా వడివా? ఆర్తిగా అడిగింది సుబ్బులక్ష్మి. ఈ రోజు రాత్రి కూడా కూతుర్ని మచ్చిక చేసుకుంటూ తల నిమురుతూ సుబ్బులక్ష్మిని జోకొడుతూ షణ్ముఖబడువు నిద్రపోయింది. గత 3 రోజుల నుంచి సుబ్బులక్ష్మికి సరిగ్గా నిద్ర లేదు. అమ్మ చేయి తన మీద నుంచి తీసి పక్కకు జరిగింది. షణ్ముఖబడువు అనుకున్న దాని ప్రకారం 4వ రోజున వాళ్లకి కబురు పంపితే వాళ్లు ఎప్పుడు వచ్చేది ఖచ్చితంగా చెబుతారు. 4వ రోజు ప్రొద్దున్నే లేచి గోడకు ఆనుకుని కూర్చుని ఈ విషయం గురించే ఆలోచించుకుని కూతుళ్ళ వైపు దృష్టి సారించింది. వడిబాంబ గాఢ నిద్రలో ఉంది. సుబ్బులక్ష్మి తను పడుకున్న చోటులో లేదు. లేచి పెరట్లోకి వెళ్ళిందనుకుని మెల్లగా తను లేచి దుప్పట్లు మడత పెడుతూ వడిబాంబను లేపింది. ఇక తను వెనక్కి వెళ్ళింది. సుబ్బలక్ష్మి పెరట్లో గాని స్నానాల గదిలో గాని లేదు. ఎక్కడ వెళ్ళుంటుంది? గుడికి వెళ్ళుంటుందా అనుకుంటూ ఉంది. ఇంట్లోకి వచ్చి కూతురు కోసం చూస్తూ ఉంది. మెల్లగా అనుమానం మొదలైంది. హడావిడిగా డాబా మీదకెళ్లి కొడుకుని తమ్ముళ్ళని లేపింది. ఒరే కుంజ ఇంట్లో లేదు, తొందరగా స్నానం చేసి గుడికి వెళ్ళి చూసిరండ్రా అని చెప్పి కిందకు వచ్చింది.
వడివా, ఒకసారి నువ్వు రంగింటికి వెళ్ళి చూసిరా, అనుమానం ఇంకా పెద్దదవుతుంది. వడివాంబుండగా కుంజం ఒక్కతే ఎక్కడికి వెళ్ళదు, గుడికి కూడా వెళ్ళదు. చెమటలు పడుతున్నాయి షణ్ముగ వడివుకి. ఇంతలో తమ్ముళ్ళొచ్చారు. అక్క, గుళ్ళో ఎక్కడా లేదు, ఎవ్వరూ కూడా చూడలేదని చెప్తున్నారు. సరిగ్గా ఇదే సమయానికి వడివాంబ రంగనాయకి వచ్చారు. రంగనాయకి షణ్ముగ వడివు పక్కనే కూర్చుని ఊరడిస్తుంది. అప్పుడే వదినా అంటూ చిత్ర గట్టిగా అరిచింది. ఏంటి అంటూ అందరూ అటువైపు చూశారు. చిత్ర గూట్లో నుంచి సుబ్బలక్ష్మి వంటి మీద ఉండే నగలన్నీ తీసి చూపించింది. బంగారం కూడా తీసి పెట్టి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింటుంది, అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న. ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయం ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిందని. అందరూ నిద్రపోయిన తర్వాతన్నా, ఎవ్వరూ నిద్ర లేవకముందన్నా వంటి మీద ఉన్న బంగారపు నగలు తీసిపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. షణ్ముగ వడివు సగం చచ్చిపోయింది. రంగ మెల్లగా మగవాళ్లని దగ్గరకు పిలిచింది. నది పక్కన బావుల్లో చూసి రండరా అంటూ మెల్లగా చెప్పింది. వద్దు వారించింది షణ్ముగ వడివు. వద్దు, అటువైపు వెళ్లాల్సిన పనిలేదు రంగా, అది పిరికిది, అలాంటి పనులు చెయ్యదు. మరెక్కడికి వెళ్ళుంటుంది తెలుసు, నాకు బాగా తెలుసు. అది ఎక్కడికి వెళ్ళిందో అనే అర్థం స్ఫురింపచేస్తూ తల కిందకి మీదికి ఊపుతూ ఉంది. కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇంతలో స్నేహితురాళ్లంతా వచ్చారు విషయం తెలిసి. షణ్ముగ వడివుకు తల కొట్టేసినట్లయింది. షణ్ముగం, అప్పుడెప్పుడో నాకు చెప్పావు కదా ఊరు వదిలి వెళ్తే కాళ్ళు విరక్కొడతానని, మరి కుంజాకి చెప్పలేదా, అమాయకంగా అడిగింది రాజం. ఈ మాట విని షణ్ముగ వడివు కళ్ళు జలపాతాలయ్యాయి. మీనాక్షి రాజం వీపు మీద చాచి ఒక్కటిచ్చింది. అబ్బా, ఏంటే కొట్టావు అంటూ వెనక్కి చూసింది. కొట్టలేదే, పిలిచా, నువ్వురా వెళ్ళి గుళ్ళో వెతుక్కుందాం. పిలిచావా, సరే పద అంటూ రాజం వెళ్ళిపోయింది. నన్ను వదిలి వెళ్ళింది అని అనుకుంటూ కుమిలిపోతుంది షణ్ముగ వడివు. ఎక్కడికి వెళ్ళదు షణ్ముగం, దానికి నువ్వు సంగీతం తప్ప ఏం తెలుసు, ఎక్కడో ఈ ఊర్లోనే ఉంటుంది, కాసేపట్లో వస్తుంది, నువ్వు బాధపడకు అనునయిస్తున్నారు స్నేహితులు. ఏమీ తెలియని దానికి నేర్పడానికి ఒకడు తయారయ్యాడు పట్నంలో. ఆ ఏమిటి, కుంజా పట్నం వెళ్ళిపోయిందంటావా, భయంగా అడిగారు అందరూ. పట్నంకే వెళ్ళింది, వాడి దగ్గరకే వెళ్ళింది. అందరూ స్నేహితురాళ్ళు, కొడుకు, తమ్ముళ్ళు, మరదళ్ళు షణ్ముగ వడివు వైపు తిరిగారు. అంతేనా అన్నట్లు. వడిబాంబ మాత్రం చూరు వైపు చూసింది. ఇదే వేళకి మద్రాసు రైల్వే స్టేషన్లో ఒక సంచి బట్టలతో, ముక్కుపుడకల నుంచి గాజుల దాకా పిచ్చి నగలతో, వేల చూపులతో సుబ్బులక్ష్మి రైలు బండి దిగి జట్కా బండి వాళ్ల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ నాయకుడైన సాంబమూర్తి ఇంటికి తీసుకెళ్లమంది. పట్నం వీధులలో జట్కా బండి పరుగు అందుకుంది. ఇప్పటిదాకా భయంతో, ఉత్కంఠతో బిగుసుగుపోయి ఉన్న శరీరాన్ని, మనసుని పట్టు విడిచి తేలిక చేసుకుని చల్లగా ఊపిరి పీల్చుకుంది. ఈ కాంగ్రెస్ పెద్దాయనకి తన గోడు చెప్పుకుంటే, ముత్తులక్ష్మిరెడ్డి దేవదాసీల కోసం పట్నంలో ఏర్పాటు చేసిన ఆశ్రమంలో తనను చేర్పించి తన తల్లికి ఇలాంటి పనులు మానుకోమని గట్టిగా చెబితే ఇక తన సమస్య తీరిపోయినట్లే అని ఆశపడుతుంది. జట్కా బండి కాంగ్రెస్ పెద్దాయని ఇంటి ముందు ఆగింది. సుబ్బులక్ష్మి దిగి డబ్బులు తీస్తుంది. ఆ ఇంటి మెల్లాలో ఆడుకుంటున్న పిల్లలు వచ్చి సుబ్బులక్ష్మి చుట్టూ మూకారు. ఒక పిల్లాడు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ముందు ఎదురొచ్చిన వాళ్ల నాన్నకి చెప్పి లోపలికి వెళ్లి, అమ్మా, మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, తెల్లగా ఉంది అంటూ మళ్లీ బయటికి పరిగెత్తికెళ్లాడు.
సాంబమూర్తి భార్య ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వీధివాకిలి దగ్గర నుంచుని చూస్తుంది. సాంబమూర్తి జట్కాబండి దగ్గర నుంచి సుబ్బులక్ష్మితో మాట్లాడుతున్నాడు. మీ అమ్మేదమ్మా? ఇంటి నుంచి చెప్పకుండా వచ్చేశానండి. ఎందుకు? మా అమ్మ నన్ను పోషకుల దగ్గరికి పంపుతానంటుంది, నాకది ఇష్టం లేదు, ఇబ్బంది పడుతూ చెప్పింది. ఇంతలో, నాన్న, అమ్మ పిలుస్తుంది నిన్ను అంటూ పిల్లలొచ్చారు. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? సుబ్బులక్ష్మి నీరసపడిపోయిందా ప్రశ్నకి. కాంగ్రెస్ నాయకుడు దేవదాసుల ప్రక్షాళన, దేవదాసుల ఉన్నతి అని ఎక్కడ పడితే భాషణలు ఇచ్చే ఆయన ఇలా తననే ఏం చేస్తావని అడుగుతున్నాడు. మీరే నాకు రక్షణ కల్పిస్తారని మీ దగ్గరకు వచ్చాను అంది సుబ్బులక్ష్మి. నాన్న, అమ్మ పిలుస్తుంది అంటూ మళ్లీ పిల్లలొచ్చారు. ఇక్కడే ఉండమ్మా అంటూ సుబ్బులక్ష్మిని జట్కాబండి దగ్గరే నిలబెట్టి భార్య దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఎవరా పిల్ల? మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటూ సంకోచించకుండా తన అనుమానం బయటపెట్టింది. మీకు కూడా తెలిసే ఆ పిల్ల వాళ్ళ అమ్మతో పాటు మన ఇంటికి వచ్చేది, దేవదాసీని ఇంటి నుంచి పారిపోయి వచ్చిందిట. ఆ, ఇంటి నుంచి పారిపోయి మీ దగ్గరకు వచ్చిందా దాసీ పిల్ల అంటూ భర్త మీద అనుమానంతో ఆందోళన పడసాగింది. నా దగ్గర కంటే? అలా కాదు, పెద్ద మనిషిని కదా, ఏదో ఒక దారి చూపిస్తానని వచ్చింది. నువ్వు వెధోగాలు చెయ్యకు వీధిలో. నేను ఏదోటి చేసి పంపేస్తా పిల్లను అని భార్య దగ్గర భరోసా ఇచ్చి సుబ్బులక్ష్మి దగ్గరకు వచ్చాడు. అవునమ్మా, నేను నిన్ను సదాశివంతో చాలాసార్లు చూశాను, నీకు తెలుసు కదా అతను. ఒక పని చెయ్యమ్మా, అతని ఇంటికి వెళ్ళు, నేను చెప్పానని చెప్పు. నీకు తప్పకుండా ఏదో ఒక సాయం చేస్తాడు. సుబ్బులక్ష్మి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బండివాడికి సదాశివ ఇంటిదోవ చెప్పి సుబ్బులక్ష్మిని బండి ఎక్కమని తొందరపెట్టి చేతులు దులిపేసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు ఆ పెద్ద మనిషి. నిరాశపడి సుబ్బులక్ష్మి ఏడుస్తుంది. ఇదేంటి, పెద్ద మనిషి అనుకుని వస్తే ఇలా చేశాడు. మీటింగులలో, చట్టసభలలో దేవదాసీలను ఉద్ధరించాలంటూ ఉపన్యాసాలిస్తాడు, సాయం కోరి వస్తే ఇలా చేశాడు. అమ్మ చెప్పింది నిజంలా ఉంది, ఇంటి నుంచి వచ్చి తప్పు చేశానా అని మదనపడింది. ఇప్పుడు సదాశివం మామ ఇంట్లో లేకపోతే ఇంకేమీ చేసేది లేక, ఇంకెక్కడికి వెళ్లేది లేక, బాల ఇంటికి వెళ్ళాలి. వాళ్ళంతా కలిసి మళ్లీ అమ్మ దగ్గరకు పంపేస్తారు. భగవంతుడా, ఇంత తెగించింది అందుకేనా అనుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంది. జట్కాబండి ఆగినప్పుడు కళ్ళు తెరిచి బండి దిగింది. కాసేపట్లో సదాశివం ఇంటి నుంచి బయటికి వచ్చాడు. సుబ్బులక్ష్మిని చూసి ఆనందానికి ఆశ్చర్యానికి లోనయ్యాడు. కుంజా, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు వెళ్లానో తెలుసా మీ ఇంటికి? బండివాడికి డబ్బులిచ్చి పంపి సుబ్బులక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఏమిటి, ఎందుకు అనే ప్రశ్న ఏమీ అడగలేదు. షణ్ముఖ గడువు ఎవరి దగ్గరికైతే వెళ్తుందని భయపడిందో అతని దగ్గరికి తన ప్రమేయం ఏమీ లేకుండా వచ్చి చేరింది. షణ్ముగం, నువ్వు కాస్త కాఫీ తాగు అంది రంగ. కాఫీ గ్లాస్ ఇస్తూ, ఎలా తాగుతాను రంగా, అది నన్ను గుండెల్లో తన్ని వెళ్ళింది అని కృంగిపోతుంది షణ్ముగ వడివు. అమ్మా, అది చిన్నది, ఏదో తెలియక చేసింది, నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా అన్నాడు శక్తి. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ తరువాయి భాగంలో కలుస్తాను. అంతవరకు నమస్కారం.